జిల్లా కాశీబుగ్గలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో పాలాభిషేకం చేయించుకున్న ఆర్య వైశ్య సంఘం నాయకుడు కె రమేష్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రమేష్ గతంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా చేరారు. ఇక ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో రమేష్ సోదరుడు సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో రమేష్ కు కన్యకా పరమేశ్వరి ఆలయంలో పలువురు సంఘ ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. అయితే ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని పలువురు ఆక్షేపిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ఇలాంటివి చేయడం హిందూ ధర్మ శాస్త్రాలకు విరుద్ధమని, దీన్ని అంతా ఖండించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. నమః. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిని, ఆనందాశ్రమ పీఠాధిపతిగా సేవలు చేస్తున్నాం. కాశీ బొగ్గలో చాలా దారుణమైన హిందూ ధర్మానికి ఒక చాలా చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం జరిగింది. ఒక వ్యక్తి కోటి రమేష్ అనేటువంటి వ్యక్తి పాలాభిషేకం ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం ఎంత దారుణం అండి. ఇది కనీసం విజ్ఞత ఉండదా, ఆలోచన ఉండదా? గతంలో నేను కూడా ఆలయాల్ని సందర్శించాను. ఆలయాల ధ్వజస్తంభం ముందు దేవుడికి అభిషేకాలు జరుగుతాయి, ఆలయాల మూర్తులకి పంచామృతాలు, రకరకాల సేవలు జరుగుతాయి. కానీ ఒక వ్యక్తికి అందరూ వచ్చి పాలతో దేవాలయం దేవుళ్ళ గుళ్ళు ముందే, ధ్వజస్తంభాన్ని ముందే పాలాభిషేకం చేయడం అంటే ఇది ఎంత హిందూ సనాతన ధర్మానికి ఎంత చెడ్డ పేరండి. ఇది అసలు ఇది ఎంత హానికరం, ఇది అపచారం. ఇది తీవ్రంగా ప్రతి హిందూ ఖండించాలి. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకి వ్యతిరేకించాలి. తక్షణమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ వ్యక్తిపైన దేవాదాయ శాఖ అధికారులు, అక్కడ దేవస్థానం చెందిన వాళ్ళు ఎందుకు మౌనం వహించారు? ఎందుకు అటువంటి అనుమతులు ఇచ్చారు మీరు? తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఆ వ్యక్తి అటువంటి చర్యలు భవిష్యత్తులో ఎవరు ఇటువంటి దేవుడికి తప్ప మానవులకి బాలాభిషేకాలు చేయడం అనేది చాలా అపచారం. ఇది మంచి పద్ధతి కాదు, వారికి మంచి జరగదు. కాబట్టి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం. రక్షణ విషయం అయిపోతుంది. ఊరికే పంపేస్తాను.